హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత, పోరంకిస్ కిచెన్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మన పోరంకిస్ కిచెన్ లో క్విక్ గా టేస్టీగా సాంబారు నా స్టైల్లో చూపిస్తాను, రండి. సాంబార్ కోసం ఇక్కడ నేను పెద్ద కుక్కర్ తీసుకొని ఒక కప్పు కందిపప్పు తీసుకుని 2-3 సార్లు వాష్ చేసిన తర్వాత అదే కప్పుతో 3 కప్పులు నీళ్లు పోసి మూత పెట్టి విజిల్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసి 5 విజిల్స్ వరకు రానియాలి మీడియం ఫ్లేమ్లో. ఒక బౌల్లో పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి వాటర్ వేసి. కుక్కర్లో ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీశాను. పప్పు చాలా బాగా ఉడికిపోయి ఉంటుంది. ఈ స్టేజ్లో పప్పు గుత్తి పెట్టుకొని పప్పుని బాగా మెదుపుకోవాలి. చాలా మెత్తగా రావాలన్నమాట. పప్పు ఎంత మెత్తగా మనం మెదుపుకుంటే సాంబార్ అనేది అంత టేస్టీగా ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను పప్పు గుత్తితో చక్కగా మెదుపుతున్నాను. మనం 5 విజిల్లు రానిచ్చామంటే కనుక పప్పు చాలా బాగా ఉడుకుతుందండి. అంతేకాదు, 1కి 3 నీళ్లు పోసుకుంటే పప్పు ఈ విధంగా ఉడుకుతుంది. సాంబార్ పెట్టుకోవాలంటే ఎప్పుడు కూడా నీళ్లు 1 కప్పు కందిపప్పు తీసుకుంటే 3 కప్పులు నీళ్లు పోసుకోవాలి. అప్పుడు ఇలా జారుగా మెత్తగా ఉడుకుతుంది కందిపప్పు. ఇక్కడ చూడండి ఎంత చక్కగా కుక్ అయిందో. మనం పప్పు మెదిపిన తర్వాత ఈ కన్సిస్టెన్సీకి రావాలి. ఇప్పుడు మనం నానపెట్టుకున్న చింతపండు నుంచి చిక్కగా గుజ్జు తీసి 1 కప్పుడు వేసుకోవాలి. 1 కప్పు చింతపండు గుజ్జుకి 5 కప్పుల వరకు వాటర్ వేసుకోవచ్చండి. నేనైతే 4 కప్పులు వేస్తున్నాను. కొంచెం థిక్గా ఇష్టపడతారు మా ఇంట్లో. మీకు ఇష్టం అనిపిస్తే 5 కప్పులు వాటర్ వేసుకోవచ్చు. తర్వాత మనం మన ఇంట్లో ఏ ఉంటే ఆ వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకోవచ్చండి. నా దగ్గర మునక్కాయి, బెండకాయి, సొరకాయ, టమాటో, ఆనియన్సే వేస్తున్నాను. మీ దగ్గర క్యారెట్ ఇలాంటివన్నీ ఏమున్నా కూడా చక్కగా కట్ చేసి ముందే పెట్టుకొని 1 కప్పు 1 కప్పు వేసుకోవచ్చు. నేనైతే చూడండి ఇక్కడ ఆనియన్స్ కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. 1 కప్పు ఆనియన్స్ వేసేస్తున్నాను. అలాగే 1 కప్పు టమాటో ముక్కలు వేస్తున్నాను. సొరకాయ కూడా పైన తోలు తీసేసానండి, తీయకుండా కూడా వేసుకోవచ్చు. 1 కప్పు వేస్తున్నాను. మునక్కాయ ముక్కలు కూడా 1 కప్పు వేస్తున్నాను నేను. చూడండి ఇలా కట్ చేసి వేసుకోవాలి పీచు తీసుకుని. బెండకాయ ముక్కలు కూడా 1 కప్పు వేస్తున్నాను. అలాగే మీ దగ్గర క్యారెట్ ఉంటే వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి కరివేపాకు మరికాస్త వేసుకున్నాను. కొత్తిమీర కూడా కొంచెం ఎక్కువే వేసుకున్నాను. 1 ముప్పావు స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ ఇప్పుడు వేసేసుకోవచ్చు ఈ మొత్తం సాంబార్కి. అలాగే 2-3 పచ్చిమిర్చి సన్నగా పొడవుగా తరిగి అవి కూడా వేసాను. కారం అయితే నేను 1 స్పూన్ వేసానండి. ఇప్పుడు చూడండి 1 గిన్నెలోకి 1/2 వరకు వాటర్ తీసుకొని సాంబార్ పొడి, మనం తయారు చేసిన సాంబార్ పొడి అండి, 2 స్పూన్ల వరకు వేసుకుంటున్నాను. ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా మీరు కూడా కావాలంటే చూడొచ్చు, ట్రై చేయొచ్చు. ఈ వాటర్ని బాగా ఇలా స్పూన్తో మిక్స్ చేసుకొని ఇప్పుడే ఈ వాటర్ కూడా ఈ కుక్కర్లో వేసేసుకోండి. వేసుకొని గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ సాంబార్ పొడి ఇలా కలిపి వేయడం వలన సాంబార్ డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. నేను తయారు చేసిన నా స్టైల్లో ప్రిపేర్ చేసిన సాంబార్ పొడి మీరు కూడా ట్రై చేయండి. నిజంగా 1 ఇయర్ నిలవ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు అన్నీ కూడా ఇలా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట. 2 నిమిషాలకు ఒకసారి ఇలా కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే కుక్కర్కి అడుగున పప్పు మాడిపోతుంది. కాబట్టి ఇలా కలుపుకుంటూ దాదాపుగా 12 నుంచి 14 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా చక్కగా కుక్ అయిపోతాయి అన్నమాట. సాంబారు చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి 10 నిమిషాలు అవుతుంది నేను ఈ సాంబారు పెట్టి స్టవ్ మీద. ఇప్పటికీ కలర్ అంతా చేంజ్ అయిపోయింది, చక్కగా కుక్ అయిపోయింది. ఈ స్టేజ్లో మనం ఒక్కసారి చెక్ చేసుకోవచ్చు ముక్కలు ఉడికినాయా లేదా అనేది. ఒకసారి కావాలంటే చెక్ చేసుకుని అవసరం అనుకుంటే ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకోవచ్చు. లేదు సరిపోయింది అనుకుంటే కనుక ఇంకా మనం తాలింపు వేసుకోవచ్చు. చూడండి ఇలా పప్పు తెరలాలన్నమాట. సాంబార్ ఇలా మరుగుతూ ఉండాలి, కలర్ చేంజ్ అవ్వాలి. మునక్కాయ ముక్కలు కలర్ చేంజ్ అయిపోయినాయి, అలాగే సొరకాయ ముక్కలు కూడా కలర్ చేంజ్ అయినాయి కదా. ఈ స్టేజ్లో ఒక్కసారి మళ్ళీ కలుపుకొని నేను ముక్కలు అయితే ఇప్పుడు ఉడికినాయా లేదా అనేది చెక్ చేస్తున్నాను. చూడండి మీరే 1 సొరకాయ ముక్క తీసుకొని 1 స్పూన్తో ఇలా చూడండి చక్కగా కుక్ అయిపోయింది, 2గా అయిపోయింది కదా. చాలు, ఇంతకంటే ఎక్కువ కుక్ అయితే సాంబార్లో మనం తినేటప్పుడు బాగుండదండి. అలాగే మునక్కాయ ముక్క కూడా చూడండి మీరు, మునక్కాయ ముక్క ఉడికితే సాంబారు రెడీ అయిపోయినట్టే. చూడండి చక్కగా కుక్ అయిపోయింది మునక్కాయ ముక్క కూడా, చూసారా. ఇంకా మనం ఇప్పుడు మంచి తాలింపు పెట్టుకోవాలి. సాంబార్కి ఎప్పుడు కూడా తాలింపే మంచి రుచి అండి. ఈ స్టేజ్లో ఒక్కసారి టేస్ట్ చేసి
ఉప్పు కానీ కారం కానీ సరిపోలేదంటే కనుక వేసుకోవచ్చు. ఈవెన్ పులుపు సరిపోలేదన్నా కూడా కొంచెం చింతపండు గుజ్జు వేసుకుని ఇంకొక ఉడుకు ఉడికించవచ్చు. నాకైతే సాల్ట్ కొంచెం తక్కువైనట్టు అనిపించింది, నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. ఇంకా అంతా కూడా పర్ఫెక్ట్గా ఉందన్నమాట. ఇప్పుడు 2-3 సార్లు బాగా ఇలా మిక్స్ చేసుకుంటే ఆ సాల్ట్ కూడా కరిగిపోతుంది. ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకున్నాను స్టవ్ మీద. 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవచ్చండి. వేసుకుని తాలింపు దినుసులు వేసుకోవాలి. మనం ఎలా వేసుకుంటే అలా వేసుకోవచ్చు, కమ్మగా ఉండాలి తాలింపు. ఆవాలు జీలకర్ర వేసుకొని ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు కూడా క్రష్ చేసి వేసుకోవాలి. కరివేపాకు కూడా మరి కాస్త వేసుకోవాలి. ఎప్పుడు కూడా సాంబార్లో ఎండుమిర్చి కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు కూడా వేసుకుని లాస్ట్న ఇంగువ కూడా ఖచ్చితంగా సాంబార్లో వేసుకోవాలి. అప్పుడు సాంబార్కి చాలా మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుందన్నమాట. మనం తాలింపు ఎప్పుడు కూడా సిమ్లో పెట్టుకునే వేసుకోవాలి. అలా వేసుకుంటేనే తాలింపు అనేది చాలా చక్కగా ఈవెన్గా వేగుతుంది, కమ్మని వాసన వస్తుంది. హైలో పెట్టుకుని లేదా మీడియంలో పెట్టుకుంటే ఆయిల్ బాగా వేడైపోయి అన్నీ మాడిపోతాయి అన్నమాట. పప్పులు ఎండుమిర్చి కరివేపాకు మాడిపోతే సాంబార్ కమ్మగా ఉండదండి. సాంబార్కి ఎప్పుడు కూడా టేస్ట్ అనేది తాలింపులోనే వస్తుంది. లాస్ట్న మనం ఇచ్చే ఈ ఫినిషింగ్ టచ్చే సాంబార్ ఎలా ఉన్నాయి టేస్ట్ అనేది తెలిసిపోతుందన్నమాట. ఇప్పుడైతే ఇంగువ కూడా యాడ్ చేస్తున్నాను నేను, చాలా బాగుంటుంది. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా ఇంగువ వేసుకోండి. సాంబార్ కానీ పప్పుచారు కానీ రసం కానీ పెట్టినప్పుడు కాస్తంత ఇంగువ వేస్తే ఆ టేస్టే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇంకొక 30 సెకండ్స్ పాటు వేయించుకున్నామంటే ఆ వెల్లుల్లి కూడా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు తీసుకెళ్ళి వేడి వేడిగా మరుగుతున్న ఈ సాంబార్లోకి తాలింపు వేసేసారనుకోండి, ఎంతో చక్కటి టేస్ట్తో వాసన అయితే భలే వస్తుందండి. కిచెన్ అంతా కూడా ఘుమఘుమలు ఆడిపోతూ ఉంది. ఇప్పుడు 1/4 కప్పు వరకు కొత్తిమీర మళ్ళీ వేసుకోండి. ఆల్రెడీ స్టార్టింగ్లో వేశారు కదా, దానివల్ల సాంబార్ ఉడుకుతున్నప్పుడు మంచి టేస్ట్ యాడ్ అవుతుంది సాంబార్కి. అలాగే ఫైనల్గా కొత్తిమీర వేయడం వల్ల మంచి స్మెల్, టేస్ట్ రెండు కూడా యాడ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, 1 నిమిషం పాటు స్టవ్ ఆఫ్ చేయకుండా ఉంచి ఇలా బాగా తెరలనివ్వాలి. సాంబారు తాలింపు వేసిన తర్వాత 1 నిమిషం పాటు ఇలా బాగా తెరలనివ్వాలి. ఇలా తెరిలిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మీరు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ సాంబార్ మీ అందరి కోసమే నా స్టైల్లో పెట్టి చూపించాను. చూసారు కదండి మరి నా స్టైల్లో సాంబార్. ఇలా పెట్టి చూడండి ఒకసారి, మీరే వావ్ అంటారు. తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఇలా గనక మీరు ట్రై చేసిన సాంబారు రైస్లోకి తినచ్చు, ఇడ్లీలోకి తినచ్చు, వెజ్ బిర్యానీలోకి తినచ్చు. పిల్లలైతే చాలా ఇష్టపడతారు, ట్రై చేయండి మరి. హాయ్ అండి, చూసారు కదా సాంబార్ అయితే నేను రెడీ చేస్తాను. చాలా ఫాస్ట్గా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇందులో మీకు నచ్చితే క్యారెట్ వేసుకోవచ్చు, బూడిద గుమ్మడి వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు అనమాట. నా దగ్గర ఉన్న వెజిటబుల్స్తో నేనైతే కమ్మ కమ్మని సాంబార్ రెడీ చేసి చూపించాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే పూరంకిస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ రెసిపీని మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.